హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు విజన్ ఫైవ్ టీవీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో కృష్ణం రాజు గారికి ఎంతటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ గారు ఎలా టాప్ స్థానానికి చేరుకున్నారో కృష్ణం రాజు గారు కూడా అలాగే వాళ్లకు పోటీ ఇస్తూ టాప్ స్థానాన్ని అందుకున్నారు. ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి ప్రభాస్ సైతం ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోల్లో ఒకరిగా రాజు మేలేస్తున్నారు. కాగా కృష్ణం రాజు గారు అనారోగ్య కారణంగా మరణించిన విషయం అందరికీ తెలిసిందే. కృష్ణం రాజు గారు మరణించిన టైంలో ప్రభాస్ ఏ విధంగా కన్నీరు విలపించారో మనం చూసాం. ఆయనను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఎప్పుడు నవ్వుతూ ఉండే ప్రభాస్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. ఆయన బాధపడిన దృశ్యాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. అయితే కృష్ణం రాజు గారు ఇక మరి కొద్ది క్షణాల్లో నేను మరణించబోతున్నాను అని తెలిసినప్పుడు ఆయన ప్రభాస్ని దగ్గరికి పిలిచి ఒక ప్రామిస్ చేయించుకున్నారట. మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ, సహాయం అడిగినా కానీ కాదు, లేదు, కూడదు అనకుండా మన దగ్గర ఉన్నంతలో సహాయం చేయాలి. ఎవరు ఇంటికి వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలి. అది మన ఇంటి సాంప్రదాయం. ఆ పని నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నాను. ఎప్పటికీ నేను నీ దగ్గర నుంచి కోరుకునేది ఇది ఒకటి మాత్రమే అంటూ ప్రామిస్ చేయించుకున్నారట. అంతేకాదు, అలా ప్రామిస్ చేయించుకున్న 3 నిమిషాలకే కృష్ణం రాజు గారు తిరిగి రండిలోకానికి వెళ్ళిపోయారట. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు విజన్ ఫైవ్ టీవీ.